ఈలో పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది అయిపోయారు. యంగ్ హీరోలంతా కెరీర్ ధ్యాసలో పడి వయసును మర్చిపోతున్నారు. ఏజ్ 30లోకి జారిపోతున్నా పట్టించుకోవట్లేదు. ఇంకా కొన్ని రోజులైతే వీళ్ళకి పిల్లనివ్వడం కూడా కష్టమే. మరి ఈ ముదురు హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులకు కొదవ లేకుండా పోయింది. ముందుగా ప్రభాస్, వయసు 36, పెళ్ళంటే పడదు, సినిమాలే లోకం. ప్రస్తుతానికి ఇదే ప్రభాస్ జీవితం. ఏజ్ పెరిగిపోతున్నా నో మ్యారేజ్ అంటూ బ్యాచులర్ లైఫ్ కు బాగా అలవాటు పడిపోయాడు ఈ యంగ్ రెబల్ స్టార్. బాహుబలి 2 పూర్తయ్యాక ఎవరో ఒకరి తోడు చూసి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు. కానీ బాహుబలి 2 అయ్యాక కూడా పెళ్లి ఊసెత్తడం లేదు. ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక 2, రానా, వయసు 32, పెళ్లి కంటే ఎఫ్ఐర్సే ఎక్కువ. ఎప్పుడు ఎవరో ఒక హీరోయిన్ తో టచ్ లో ఉంటాడనే ప్లే బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి. పెళ్లి గురించి అడిగితే అప్పుడే తొందర ఏంటి అంటాడు. ఆయన స్నేహితురైన చరణ్, బర్నీ ఎప్పుడో ఇంటివారయ్యారు. అప్పట్లో హీరోయిన్ త్రిషతో ఎఫైర్ పెట్టుకున్న ఈ హీరో ఇప్పుడే పెళ్ళెందుకు అంటున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి మూవీ చేస్తున్నాడు. నితిన్, వయసు 32, ఎప్పుడో 12 కింద ఇండస్ట్రీలోకి వచ్చాడు. 2 కిందే 30 దాటేశాడు. కానీ ఇప్పటికీ పెళ్లి వైపు ఆలోచించట్లేదు. కెరియర్ ఇప్పుడిప్పుడే దారిలో పడుతుండడంతో ముందు కెరియర్ తర్వాతే పెళ్లి అంటున్నాడు ఈ హీరో. బ్లాక్ బస్టర్ కావడంతో ఆ ఆనందంలో పెళ్లికి ఓకే అంటాడనుకుంటే ఇప్పుడు హను రాఘవపుడితో లైవ్ సినిమా చేస్తున్నాడు. మరి పెళ్లికి ఎప్పుడు ఓకే చెప్తాడో? శర్వానంద్, ఈయన వయసు కూడా 30 దాటేసింది, కానీ పెళ్లి గిల్లి ఇప్పుడే నోనో అంటున్నాడు. ఈయన బాల్య స్నేహితుడు రామ్ చరణ్ ఇప్పటికే ఇంటివాడై 4 అవుతుంది, కానీ శర్వ మాత్రం కెరీర్ కెరీర్ అంటూ పెళ్లి కాని ప్రసాద్ గా మిగిలిపోతున్నాడు. వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శర్వ పెళ్లి గురించి మాత్రం మాట్లాడడం లేదు. హీరో రామ్, 30 దాటిన ఈ హీరో కూడా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న, డీసెంట్ హిట్స్ ఉన్న ఈ హీరో నేను శైలజ డైరెక్టర్ తో ఇంకో మూవీ చేస్తున్నాడు, మరి ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో? హీరో తరుణ్, ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన ఈ హీరో ఇప్పుడు కెరియర్ పరంగా వెనకబడ్డాడు. ఇప్పుడు ఇది నా లవ్ స్టోరీ మూవీతో సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు పెళ్లి కాని ఈ హీరోకి అప్పట్లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ఎఫైర్ ఉండడం అందరికీ తెలిసిందే. పెళ్లి అవ్వకపోవడానికి కారణం కెరీర్ డల్ గా ఉండడం అని తెలుస్తోంది. సాయి ధర్మతేజ్, చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధర్మతేజ్ మంచి హిట్స్ తో ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రజీనాతో డేటింగ్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చి పారేశాడు. మరి పెళ్ళెప్పుడు అంటే మాత్రం నోరు మెదపడం లేదు. బీవీఎస్ రవి డైరెక్షన్ లో జవాన్ షూటింగ్ పూర్తి చేశాడు సాయి ధర్మతేజ్. ఇంకా చివరిగా వరుణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కెరియర్ లో పెద్ద హిట్ లేని వరుణ్ తేజ్ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ ఫ్లాప్ అవడంతో కొంచెం డల్ అయ్యాడు వరుణ్. పెళ్లి వయసు వచ్చినా కూడా కెరియర్ లో బిజీగా ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్లతో ఫిదా మూవీ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.